వెల్కమ్ టు నేహాస్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం తెలుసుకోబోతుంది కొండవీడు కోట గురించి. కొండవీడు కోట గుంటూరు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇక్కడ చేరుకోవడానికి మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి గుంటూరు నుండి వెళ్ళొచ్చు, మరొకటి నర్సరావుపేట వైపు నుంచి రావచ్చు. ఇప్పుడు మనం చూస్తుందే కొండవీడు కోట ఉన్న కొండ అండి అది. ఈ కొండపైకి వెళ్ళడానికి మనకి 2 మార్గాలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి ఘాట్ రోడ్డు, మరొకటి మెట్లు మార్గం ఉంది. ఆ మెట్లు మార్గం అనేది ఈ మధ్యనే పూర్తయింది కట్టడం. సుమారుగా 1200 మెట్లతో కిలోమీటర్ పొడవున కొండ మీదకి దారి కట్టారు. అలాగే మన ఘాట్ రోడ్ వైపు వస్తే ఇప్పుడు మనం చూస్తుంది ఘాట్ రోడ్డు. ఈ ఘాట్ రోడ్డు ప్రపోజల్ వచ్చేసరికి 2004లో వచ్చిందండి. సుమారుగా 45 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఘాట్ రోడ్డు అనేది నిర్మించారు. ఇక్కడ నుండి చూస్తుంటే అసలు వ్యూ అయితే చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ప్రకృతి ప్రేమికులకి అయితే ఇది కనుల పండుగ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ కొండవీడు కొండ మొత్తం కూడా రిజర్వ్ ఫారెస్ట్ కింద ఉంది. ఇక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా రిజర్వ్ ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణలో మాత్రమే జరుగుతున్నాయి. ఇది ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సంబంధం లేనిది, కంప్లీట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారే చూసుకుంటున్నారు ఇదంతా. ఈ రోడ్స్ లేయింగ్ కానీ అక్కడ మెట్లు కట్టడం కానీ మొత్తం కూడా ఫారెస్ట్ ఫండ్స్లో నుంచి ఈ కొండవీడు ఫోర్ట్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నారు. ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగున్నాయండి. పైన ఫ్యామిలీస్తో వచ్చి వీకెండ్స్ బాగా టైం స్పెండ్ చేయొచ్చు పిల్లలు ఫ్యామిలీస్తో. బెటర్ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ మీరు క్యారీ చేసుకుని వస్తే బెటర్ అండి. ఇక్కడ పైన మనకి ఫుడ్ ఐటమ్ అయితే ఏమి అవైలబిలిటీ ఉండదు. వాటర్ అండ్ కూల్ డ్రింక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, బట్ ఫుడ్ అయితే మాత్రం అవైలబిలిటీ లేదు. ఇన్ కేస్ మీరు ఫుడ్ తెచ్చుకుంటే మాత్రం తినడానికి అక్కడ పాసిబిలిటీ ఉందండి. ఇక్కడ మనకు కనపడుతుంది వ్యూ పాయింట్ అండి. ఇలా ఘాట్ రోడ్ మొత్తం మీద మనకి 2 వ్యూ పాయింట్లు ఉన్నాయి. అక్కడ వ్యూ చాలా బాగుంటుంది. ఫుడ్ ఐటమ్కి వచ్చేసరికి మీరు చాలా జాగ్రత్తగా తినాలి. అక్కడ పైన కోతులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీరు ఏదైనా తింటుంటే వచ్చి లక్కు వెళ్ళిపోతాయి. సో తినేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి. కొండవీడు అభివృద్ధి కోసం కొండవీడు కమిటీ అని చెప్పి ఏర్పాటు చేసుకున్నారండి. దాని కన్వీనర్ కల్లి శివారెడ్డి గారు. కల్లి శివారెడ్డి గారి నేతృత్వంలో ఆయన ఇంట్రెస్ట్తో ఈ కోటకు డెవలప్మెంట్కి ఎంతో తోడ్పడుతున్నారు. కల్లి శివారెడ్డి గారు అరౌండ్ 25 సంవత్సరాల నుంచి ఈ కొండవీడు గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ కొండవీడులో మొత్తం 23 బుర్జులు ఉన్నాయని చెప్పి ఒక అంచనా అండి. కాకపోతే ఇప్పుడు అన్నీ శిథిలం అయిపోయినాయి. మనకి ముఖ్యంగా అయితే ఒక 6 బుర్జులు అయితే బాగా కనబడుతున్నాయి. వీటితో పాటు పైన దేవాలయాలు, మసీదు, తర్వాత మండపాలు, ఇలా చాలా కట్టడాలు ఉన్నాయి. ముఖ్యమైనది ఏంటంటే పైన 3 చెరువులు ఉన్నాయండి. అవి ఎంత వేసవికాలం అయినా కూడా చెరువులు ఎండిపోవు, కంటిన్యూస్ వాటర్ అనేది ఉంటుంది. అందుకనే ఆ రాజులు ఇక్కడ రాజధానిగా ఏర్పాటు చేసుకోవడానికి కూడా అదొక ముఖ్య కారణం. ఇప్పుడు మనం కోటల ఎంట్రన్స్ గేట్ దాటి లోపలికి వచ్చేసాం. అసలు రోడ్డు అయితే మాత్రం సూపర్ ఉందండి. ఘాట్ రోడ్డు చాలా సూపర్గా ఉంది. వ్యూ అసలు చెప్పలేమన్నమాట, అంత సూపర్గా ఉంది వ్యూ కూడా. ఈ రోడ్డు కూడా రీసెంట్గా కంప్లీట్ అయిందండి, ఒక 2 మంత్స్ బ్యాక్. అంటే ఇంతకుముందు మెయిన్ గేట్ అవతల అంతా అయిపోయింది, మెయిన్ గేట్ లోపల రోడ్డు వచ్చేసరికి ఒక 2 మంత్స్ బ్యాక్ కంప్లీట్ అయిపోయిందండి. అసలు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ పార్కింగ్ అయితే యాంపుల్ ఆఫ్ స్పేస్, మీకు చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ పార్కింగ్కి, ప్రాబ్లం లేదు. రోడ్ కంప్లీట్ అయిపోగానే మీకు పార్కింగ్ స్పేస్ కూడా ఉంది. బట్ మీరు ఎప్పుడైనా సాటర్డే సండేస్ వస్తే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుందండి. కొద్దిగా ఫ్రీగా రావాలనుకుంటే వీక్ డేస్లో వస్తే చాలా ఫ్రీగా ఉంది. సాటర్డే సండే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉందన్నమాట. ఇక్కడ మనం పిల్లలు హ్యాపీగా ఆడుకోవచ్చు. చాలా ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ పిల్లలకి గ్రౌండ్లో. ఇది తూర్పు ద్వారము. ఇది 2 అంతస్తుల భవనంలాగా కట్టారు. ఇది 200 అడుగులు వెడల్పుతో 2 కొండల మధ్యలో కట్టారనమాట. మనకి 2 ద్వారాలు ఉన్నాయి. ఇంకో ద్వారం వచ్చేసరికి మెట్టు మార్గం వైపు నుంచి వచ్చినప్పుడు కనపడుతుంది. చూశారు కదా వ్యూ ఆ ద్వారం నుండి ఎలా ఉందో. ఇది గోల్కొండ నవాబుల కాలంలో నిర్మించబడినది. మీరు అక్కడ చూడొచ్చు బుర్జులు కొండపైన
గొలుసుకట్టు గోడలతో నిర్మించబడినవి. ఇలా అలాంటి బురుజులు మనకి ఈ కొండపైన మొత్తం 23 ఉన్నాయండి. కాకపోతే అన్ని శిథిలం అయిపోయినాయి. ప్రజెంట్ మనకి ఒక 6 చూడొచ్చు. ఈయన యోగి వేమన గారు. యోగి వేమన మండపం అండి ఇది. ఒక రకంగా వేమన గారు ఇక్కడ ఉన్నారు అన్నట్టుగా చరిత్ర ఉంది. అంటే ఆ మండపంలోనే ఉన్నారు అన్నట్టుగా ఒక గృహం లాగా అన్నమాట. ఈ యోగి వేమన మండపము కూడా మొత్తం రినోవేషన్ చేశారండి. అంటే ఒక శిథిలావస్థకు చేరిన మండపాన్ని అవే రాళ్ళుతో మళ్ళీ తిరిగి చేశారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఫ్లోరింగ్ కూడా కింద బండలా వేశారనమాట. ఖ్యాతి పోకుండా చరిత్రని కాపాడటం కోసం ప్రయత్నిస్తున్నారు. చాలా నీట్గా ఉందండి ఇది కూడా. వ్యూ చూడండి, వ్యూ చాలా బాగుంది. హిల్లీ ఏరియా, వ్యాలీ మొత్తం చాలా బాగుందన్నమాట. మీరు ఎక్కగలిగితే కొండపై నుంచి చూస్తే ఇంకా వ్యూ బాగుంది. అంటే మేము వెళ్ళేసరికి మిడ్ టైం అయిపోయింది, సో ఆ హీట్కి ఎక్కలేకపోయాం. వ్యూస్ మాత్రం అసలు సూపర్ అండి, చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఎత్తైన కొండ మీద కూడా ఒక బుర్జి ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటివి మండపాలు. ఇవి రకరకాలుగా పిలుస్తున్నారు. కొంతమంది భోజనశాల అని, కొంతమంది గుర్రాలని అక్కడ పెట్టడం కోసం వాడేవాళ్ళు అని చెప్పేసి. ఇది వాస్తవం ఏంటనేది మనకి అంతగా తెలియదు, కానీ వ్యూస్ అయితే మాత్రం అసలు సూపర్. మీరు ట్రెక్కింగ్కి రావాలనుకుంటే ఇది మంచి ప్లేసు. డబ్బు చేయండి, ఎత్తైన శిఖరాల పైన, ప్రతి శిఖరం పైన కూడా ఒక బుర్జు కనపడుతుంది. ఇది బావిలాగా ఉందండి, మరి ఇది బావే కా. మనకి యాదృచ్ఛికంగా కల్లి శివారెడ్డి గారు ఇక్కడ కొండవీడు కొండపైన కనపడ్డారండి. సార్ మాటల్లో కూడా మనం విన్నాం. నా పేరు కల్లి శివారెడ్డి, కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ని. గత 20 సంవత్సరాల నుంచి కొండవీడు కోట అభివృద్ధి కోసం మేము ఒక కమిటీని పెట్టి ఆ కమిటీకి నేను కన్వీనర్గా ఉండి పనిచేయడం జరుగుతుంది. ఈ కొండవీడు అనేది గుంటూరు జిల్లా, పాత ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటిది. ప్రస్తుతం అయితే ఇది పల్నాడు జిల్లా దసరాపేట హెడ్ క్వార్టర్గా ఉన్న జిల్లాలో ఇది ఉన్నది, ఎడ్లపాడు మండలం. సో ఈ కొండవీడు ఫోర్ట్ అనేది వాస్తవానికి వెలుగులోకి వచ్చింది క్రీశకం 1325లో రెడ్డిరాజ్య స్థాపకుడు కోలయ్య వేమారెడ్డి కొండవీడి రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఈ కోట, దీనికి సంబంధించిన విషయాలు మొత్తం కూడా మనకు వెలుగులోకి వచ్చాయి. అంతకు ముందు కూడా కొండవీడు కోట ఉన్నది. అయితే ఇది ఈ కోట రూపంలో కాకుండా బౌద్ధులు క్రీశకం 2-3 శతాబ్దాల్లో ఇక్కడ తమ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నట్టు, కొన్ని చైత్యము ఆరామాలు ఇవి కూడా ఉన్నట్టు మనకు ఆనవాళ్ళు ఇటీవల ఎక్స్పెడిషన్లో తెలిసాయి. కాబట్టి క్రీశకం 2-3 శతాబ్దాల్లో ఇది బౌద్ధ మతం లేదా బౌద్ధులు ఆవాసంగా ఏర్పాటు చేసుకున్నప్పటికీ తరువాత ఇది కనుమరుగై 12-13 శతాబ్దాల్లో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ 1325లో ప్రోలయ వేమారెడ్డి దీన్ని రాజధానిగా ఏర్పాటు చేసుకోవటానికి ఒక రూపకల్పన చేసుకున్నాడు ప్రణాళిక. దాని ప్రకారమే ఒక శత్రు దుర్భేద్యమైన కోట నిర్మించారు. ఆ కోటలో సుమారుగా 24 బురుజులు ఉంటాయి, ప్రతి బురుజుకి పేరు ఉంది. ఈ 24 బురుజులు కూడా కొండ శిఖరాన ఉంటుంది. ఈ ప్రతి కొండ శిఖరం మీద బురుజు, మళ్ళీ ఈ రెండవ కొండ మీదకి బురుజు కట్టి ఆ రెండు బురుజుల మధ్య ఒక రాతి గోడను ఏర్పాటు చేశారు. అలా ఒక గొలుసు కట్టుగా 24 బురుజులను ఏర్పాటు చేయటం, ఆ బురుజుల్లో కాపలాదారుని పెట్టడం జరిగింది. సో లోపల ఇది వాస్తవానికి ఏంటంటే ఇది ఒక కంటోన్మెంట్ ఏరియాగానే పనిచేసింది. కింద రాజ నివాసాలు ఉన్నట్లు మనకి చారిత్రక ఆధారాలు తెలుస్తున్నాయి. అదేవిధంగా అనవేమారెడ్డి లాంటి మహా గొప్ప రాజులు దీన్ని కింద గ్రహరాజ మేడ లేదా గ్రహరాజ సౌధం, ఈ గ్రహరాజ సౌధాన్ని నిర్మించినట్టు మనకి శాసనాలు ఉన్నాయి. అదేవిధంగా శ్రీనాథుని సాహిత్యంలో కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి. సో ఈ మొత్తం కంటోన్మెంట్గా ఉన్న ఏరియాలో అనేకమైన చిన్న చిన్న కట్టడాలు, ఒక బృహత్తరమైన కోట ప్రణాళిక ఇక్కడ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. సో ఈ 24 బురుజుల మధ్య, ఈ కొండల మధ్య మనకి ఒక 6-7 దేవాలయాలు, ఒక 3 చెరువులు, ముఖ్యంగా మనం ఈ చెరువు ఒడ్డునే ఉన్నాం, పుట్టలమ్మ చెరువు, మధ్యలో ఉన్న చెరువు ముచ్చాలమ్మ లేదా కోనలమ్మ చెరువు, మూడవది అది వెదుళ్ళ చెరువు. ఇలా ఈ 3 చెరువులు ఒకదానికొకటి ఎగువ నిర్మించుకున్నారు. ఒకటి నిండితే రెండవ దాంట్లోకి వాటరు
వచ్చే విధంగా వాళ్ళు రూపకల్పన చేసుకొని ఈ నీరు లభ్యత ఉండటం వలనే ఇక్కడ రాజ్యాన్ని వాళ్ళు రాజధానిని ఏర్పాటు చేసుకొని అటు శ్రీశైలం నుంచి కింద ఉదయగిరి లేదా నెల్లూరు ప్రాంతం నుంచి అటు ఒరిసా వరకు కూడా దండయాత్రలు చేశారు. వీళ్ళ రాజ్యం ఈ ప్రజెంట్ చెప్పాలి అంటే ఈ అవశేష ఆంధ్రప్రదేశ్, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది, ఇప్పుడు చీలిపోయింది కదా. ఈ చీలిపోయింది సుమారుగా అటు ఇటుగా ఈ రాజ్యాన్నే ఈ కొండవీడు రాజులు పరిపాలించారు. ఈ కొండవీడు రాజుల్లో మనకు ముఖ్యంగా మొదటి రాజు ప్రళయ వేమారెడ్డి, ఆయన ఈ రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన ఆస్థానంలో ఒక గొప్ప కవి ఉన్నాడు, ఆయన పేరు ఎర్రాప్రగడ. ఈయన కవిత్రయంలో ఒకడు. నన్నయ్య తిక్కన ఎర్రన అని మనకి కవిత్రయం అంటాం, తెలుగు కవిత్రయం. కన్నడలో కూడా ఉన్నారు, పంప రన్న పొన్న అని వాళ్ళ కవిత్రయం. సో ఈ కవిత్రయంలో మనకి మూడోవాడైన ఎర్రాప్రగడ ఈ ప్రళయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండి ఆయన మహాభారతాన్ని పూరించటం, ఆది సభ అరణ్య పర్వాలు సగం రాసి ఆయన మరణిస్తే ఈ అరణ్యపర్వం సగభాగాన్ని మన ఎర్రాప్రగడ పూర్తి చేయటం, అదేవిధంగా నృసింహ పురాణము, అదేవిధంగా హరివంశము, రామాయణం, ఈ రెండు గ్రంథాలను కూడా ప్రళయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండి ఈ గ్రంథాలని ప్రళయ వేమారెడ్డికి అంకితం ఇవ్వటం జరిగింది. సో ఈ రాజ్యం యొక్క ఈ రాజుల యొక్క ప్రాధాన్యత మనం ఎంత ఉందో దీన్ని బట్టే మనకు తెలిసిపోతుంది. తెలుగు జాతి తెలుగు భాష ఉన్నంతకాలము ఈ రాజ్యము సృష్టించిన సాహితీ భాండాగారం. సాహిత్యంలో మీరు చేసిన సేవ మరొకరు చేయలేదు అంటే పెద్ద ఆశ్చర్యం లేదు, అది అబ్బురం కాదు. సో ఈయన తర్వాత వచ్చాడు కుమారుడు అనపోతారెడ్డి. ప్రళయ వేమారెడ్డికి ఇద్దరు కుమారులు, ఒకరు అనపోతారెడ్డి, రెండో వాడు వేమారెడ్డి, మూడో కూడా ఉన్నాడు మాచారెడ్డి, అనమాచారి, కాకపోతే ఆయన చనిపోయాడు. సో వీళ్ళిద్దరూ అనలమ్ములు ఈ కోటను బృహత్తరమైన కోటగా నిర్మించారు. ఆయన స్టార్ట్ చేస్తే ప్రళయ వేమారెడ్డి, అనపోతారెడ్డి అనవేమారెడ్డి దీన్ని కంప్లీట్ చేసి అనపోతారెడ్డి రాజు అవ్వుతూనే 1353 ప్రాంతంలో అద్దంకి నుంచి కొండవీడికి రాజధాని మార్చారు. సో ఆ అనవే పోతారెడ్డి తరువాత ఆయన సోదరుడైన అనవేమారెడ్డి దాదాపు ఆంధ్రదేశాన్ని ఏలిన తెలుగు రాజుల్లో గొప్ప రాజుల్లో ఈయన ఒకడు అని చెప్పడానికి మనకి అనేక తార్కాణాలు ఉన్నాయి. ఓటమి ఎరుగని ధీరుడనమాట. అటు శ్రీశైలం నుంచి సింహాచలం వరకు కూడా దండయాత్రలు చేసి ఆయన తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సో ఈ అనపోత అనవేమారెడ్డి తరువాత ఆయన అన్న కుమారుడు అనపోతారెడ్డి కుమారుడు కుమారగిరి రాజయ్యాడు. కుమారగిరి ఆస్థానంలో సైన్యాధిపతిగా తన బావ కాటయ్య వేమారెడ్డి ఉన్నాడు. కాటయ్య వేమారెడ్డి గొప్ప సైన్యాధిపతి కాకుండా గొప్ప విద్వాంసుడు, విద్వత్తు ఉన్న వ్యక్తి. ఆయన మన కాళిదాసు రాసిన నాటక త్రయం అంటారు, ఆ నాటక త్రయానికి వ్యాఖ్యానం రాశారు. సో అంత గొప్ప రచయిత, గొప్ప సైన్యాధిపతి కాటయ్య వేమారెడ్డి. అసలు ఓటమి ధీరుడు అనమాట. సింహ ఒరిస్సా వరకు దండయాత్ర చేసి కటక సూరకార అనే బిరుదుని ధరించాడు ఆయన. సో అంత గొప్పవాడు ఈ మహాసేనాని లేదా ప్రధాని అయిన కాటయ్య వేమారెడ్డి. కుమారగిరి స్వయంగా కవి, ఆయన నాట్యంలో పెద్ద అంటే నాట్య శాస్త్రము ఇటు సంగీత శాస్త్రం రెండింటిని మేళవించేసి ఆయన కూడా గొప్ప గ్రంథాలు రాశాడు. కుమారగిరి తరువాత పెదకోమటి వేమారెడ్డి. ఈయన నిజంగా చెప్పాలంటే అసలు నిజంగా కవి, రాజకవులు అర్ధకవులు అంటారు, కానీ రెడ్డి రాజుల్లో గొప్పగా అందరూ గొప్ప కావ్యాలు రాశారు, ఈయన చాలా గొప్ప కావ్యాలు రాశారు. సో ఇలా ఈ రాజులు రాజ్య పాలనే కాకుండా సాహిత్యము, సంస్కృతి, భాష వీటన్నింటినీ కూడా సమపాళ్లలో ప్రజలను బాగా పోషిస్తూ వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలకు శాంతిని కల్పిస్తూ సుస్థిర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని వీటితో పాటు ఈ కళారంగాలను కూడా పోషించి 100 సంవత్సరాలు 1325 నుంచి 1425 వరకు కొండవీడు రాజధానిగా వాళ్ళు పరిపాలించారు. సో చూశారు కదా వ్యూవర్స్, ఇది మన కొండవీడి యొక్క చరిత్ర. సో ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ నిర్హాస్ బ్లాగ్స్.